వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకులు, అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుకి వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి గారు, రాజ్యసభ్యులు, అదేవిధంగా మన నెల్లూరు పార్లమెంటు, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా బీదా మస్తాన్రావు గారు, అదేవిధంగా వైసీపీ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా సిటీలో పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖలీల్ గారు, ఈరోజు అందరు కూడా ఈరోజు మా ఇంటికి వచ్చి సాధారణంగా వైసీపీ పార్టీలో చేరాలని చెప్పి ఆహ్వానిస్తున్నారు. నిజంగా రాష్ట్రంలో అతి తక్కువ మందికి ఇలాంటి మంచి గుర్తింపు గౌరవం ఇచ్చినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారికి, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డికి గారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళు ఆహ్వానం పలికారు కాబట్టి తప్పకుండా ఒకటి రెండు రోజుల్లో కూడా అతి త్వరలో అందరితో కూడా చర్చించి ఒక మంచి నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు, నెల్లూరు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను. అదేవిధంగా నా గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, దాదాపు 6 సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను. రాష్ట్రంలో ఎన్నో పదవులు ఇచ్చున్నారు జనసేన పార్టీ. నేను ఉన్నన్ని రోజులు ఒక అసెట్గా పార్టీకి ఉండాను. కార్యాలయం కూడా 6 సంవత్సరాలు నడిపించుకుంటూ ఎంతో డెవలప్ చేస్తున్నాను. నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు 2500 కమిటీలు వరకు వేసుకొని, ప్రజల్లో కూడా దాదాపు 1.5 సంవత్సరం నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళతో తిరుగుతూనేనాను. గత 6 సంవత్సరాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాము, సేవా కార్యక్రమాలు. కరోనా సమయంలో కూడా ఎన్నో వాళ్ళకి ఆహార పొట్లాలు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఇలాగ అందజేస్తూ ప్రజలకు కూడా ఇప్పుడు అండగా ఉన్నాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్కరు కూడా నాకు అండగా ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఈరోజు మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి విజయసాయిరెడ్డి గారికి కానీ, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి కానివ్వండి, అదేవిధంగా బీదా మస్తాన్రావు గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఖలీల్ గారికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా 2-3 రోజుల్లో అందరికి కూడా ఉపయోగపడే, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్.